హరే హరే రామ హరే రామ 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 హరే హరే శ్రీ ప్రయాగరాజ వేణుమాధవ భగవాన్ కీ జై. హరే హిందువులారా, మనం వేణుమాధవ భగవాన్ దగ్గర ఉన్నాం. ఇది ప్రయాగరాజు. ప్రయాగకి గుండెకాయ లాంటి మూర్తులు వీళ్ళు ఇలా 12 మంది ఇక్కడ ఉన్నారట, కానీ కొందరు లుప్తం అయిపోయారు. చాలా గర్భంలో మనం పట్టించుకోక వెళ్ళిపోయినటువంటి మూర్తులు ఉన్నాయంట. 12 మాధవులు ఉన్నారట ఇక్కడ. అవన్నీ ఆ మూర్తుల పేర్లు అవన్నీ కూడా ఇందాక చదువుకున్నాం. మరొక విషయం ఏంటంటే, ఇలా పంచమాధవులు ఉన్నారు, అందులో ఒక మాధవ్ మన పిఠాపురంలో ఉన్నారు, కుంతిమాధవ స్వామి. సో ఎప్పుడు ప్రయాగ వచ్చినా గంగానదికి ఇక్కడ చాలా దగ్గరది వాకబుల్లు, ఖచ్చితంగా ఈ స్వామిని సేవించుకోండి. అలాగే వీళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారంటే, స్వామిజీ మీరు ఉండాలంటే ఉండండి, మీ భోజనానికి వస్తే అన్నీ కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం, మేమేం అడగలేదు అసలు. అంటే ఎవరన్నా అతిథులు వస్తే మనం అలా పట్టించుకోవాలని నేర్చుకోవడానికి ఇది ఒకటే కాదు. ఉదాహరణ అమర్నాథ్ వెళ్తే మీకు తెలుస్తుంది, వాళ్ళు ఇంక బతిమాలేస్తారు. అక్కడ ఒక కేజీ బియ్యం వండాలంటే ఓ సిలిండర్లో సగం అయిపోద్ది, అంత చలి. అలాంటి చోట వీళ్ళు 40 రకాలు 50 రకాలు భోజనం పెట్టేస్తుంటారు. పెట్టేసి మా దగ్గర తిన్న మా దగ్గర తిన్నంటారు. ఉచితంగానే గొడుగులు, ఉచితంగానే చెప్పులు, టార్చ్ లైట్లు అన్నీ ఇచ్చేస్తూ సేవ చేయాలి. వీళ్ళంతా భవంతుల దగ్గరికి వెళ్తున్నారని వాళ్ళు చాలా. ఈ ఉత్తర భారతంలో ఈ కుంభమేళాలో కూడా బతిమాలి బతిమాలి కొందరు బూట్లు ఇస్తుంటారు, కొందరు చెప్పులు, కొందరేమో ఈ జంపకాణాలు. చలికాలం కదా, ఇంకా భోజనానికి దానికి ఇంకా అదుపే లేదు, పెడుతూనే ఉంటారు. పుస్తకాలు ఇచ్చేవాళ్ళు పుస్తకాలు ఇస్తుంటారు. కాబట్టి మనం బాగా నేర్చుకోవాల్సిందంటే ఇవ్వడం ఇవ్వడం ఇవ్వడం. త్యాగే నైక అమృతే అంతత్వ, త్యాగమే మనకు అమృతాన్ని ఇస్తుంది. దాచుకోవడం కాదు, దోచుకోవడం కాదు. ఎంత దాచుకున్నా ఎంత దోచుకున్నా ఇంతే తింటావు, చివరకు నువ్వు ఇంతే అవుతావు. కాబట్టి దాచుకునేవాళ్ళు దోచుకునేవాళ్ళు ఆలోచించండి. ఇద్దాము ఇద్దాము అన్నీ ఇచ్చేసి చద్దాము, ఆయన్ని చేరుకుంటాము. జై వేణుమాధవ భగవానికి, రథగోవింద దేవికి, ప్రయాగరాజుకి, కుంభమేళాకి. హర హర మహాదేవ శంభో శంకర. అక్కడ శివుడు ఉన్నాడు చూడండి ఎదురుగానే. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. జై.